అందరికీ నమస్కారం అండి. రిషికొండ పైన మాయాభావాలు, నిర్మాత మాజీ ముఖ్యమంత్రి, ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల సొమ్ము దిగమింగి తాను తమ భార్య శ్రీమతి భారతీదేవి గారు నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది. ఆయన పెదవుల పైన పేదల మాట, దయచేసి వినాలి ఈ మాట, జగన్మోహన్ రెడ్డి గారి పెదవుల పైన పేదల మాట, మనసులో మాత్రం శివుల మూట. ధనవంతుల బాట పెదవుల పైన పేదల గురించి తానేదో పేదల పక్షపాత అయినట్లుగా, కానీ అతని మనసులో అతని అంతరంగంలో మాత్రం శివుల మూట, ధనవంతుల బాట. అందుకే అతను అనుకున్నారు తన పదవి శాశ్వతం అనుకున్నారు. దాదాపు 25-30 సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన ఆయన నిర్మించింది. ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది 500 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లోని ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు. మన భారతదేశ పార్లమెంట్ నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత నిర్మాణం చేస్తే 700 కోట్లు ఖర్చు అయింది దానికి, పార్లమెంట్ భవనానికి. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే, పేదలందరూ కూడా అలవాటు అలవాడుతుంటే, ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టకుండా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషికొండ పైన ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్, అదొక మాయామహల్. తన భార్య తాను నివసించడం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి, ప్రజాధనాన్ని వెచ్చించి అంత మహల్ కడుతున్నారు. ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏం క్షణానికి మాటలు మాట్లాడారు, ఎందుకు మహల్ కడుతున్నారు, ఎందుకు బంగ్లా కడుతున్నారు, ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి. అధికారం పోతుందని తెలిసిన తర్వాత 1వ తారీఖున మొన్న దాన్ని తూతూ మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మన ఫెన్సింగ్ చేశారు. ఏ మనిషి లోపలికి పోకుండా. ఆయన అంటారు విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు, రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు, అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం చీటింగ్ ఆమెకి కొత్త ఏం కాదు, అవలీలగా మాట్లాడేస్తుంది ఆమె మాయ మాటలు కూడా. ఆమె అంటారు పైగా మళ్ళీ ఆమె అంటారు మళ్ళా ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయంలో వాడదాం అనుకున్నాను. అసలు పుట్టేంటి, ముఖ్యమంత్రి గారు మళ్ళా గెలుస్తారు, ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతీదేవి గారు ఆ బంగ్లాలో ఉంటారు, అందుకోసమే పేదల సొమ్ము 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు. ఆ భవనం తమ్ముడు మీరు ఎవరు వెళ్ళలేదుగా ఎవరో చెబుతున్నారు నాకు. బాల్కనీ ఉందట, అక్కడ బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బంగ్లా మీదకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట. అంటే భారతీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర బాలల దగ్గరకు వస్తాయి, ఇటు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయట. ఆ రకంగా నిర్మించారు, అందుకే నేను అన్నాను అదొక మాయామహల్. జగన్మోహన్ రెడ్డి గారి మాయామహల్ అది. నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 500 కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాలో ఖర్చు పెట్టకుండా వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్లో మీ ఉంటే, లేకుంటే పార్క్ హోటల్లోనో ఐదు హోటల్లోనో అదేదో ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి నోటల్లోనో ఉంటే సరిపోయేది కదా. ఈ 500 కోట్ల రూపాయలతోటి 25,000 మందికి పేదలకు ఇల్లు కట్టేవాడిని, 25,000 మంది పేదలకి ఇల్లు నిర్మాణం అయ్యేది 2 లక్షల రూపాయల ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి. 25,000 మంది ఇల్లు నిర్మించడం గొప్ప, నీవు నీ భార్య నివసించడం కోసం అది అప్పుడప్పుడు వస్తారట,
వాడు అక్కడ నివాసం కూడా కాదు, అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి 5 కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమిటయ్యా నువ్వు? నువ్వు ఏ రకంగా పేదల మనిషివి? నువ్వు మరించిన ధనవంతుడు విను, మరించిన ధనవంతుడు విను. నీ మాట, నీ బాట, నీ ఆలోచన, నీ ప్రతి అడుగు ధనవంతుడు పక్షాన, ధనవంతుల పక్షాన నిలిచింది. నీ పెదవులు మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి. ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ. ఓహో, వీడు మాట మనది, చేతలన్నీ వాళ్ళవి. రాష్ట్ర ప్రజలందరూ గమనించారు, మీకు సరైన సమయంలో ఓట పెట్టారు. 11 సీట్లకి పరిమితం చేశారు. పేద ప్రజలతో తగు పెట్టుకున్నాడు. ఎవరు కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళని, వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసిన, వాళ్ళ ఆశల్ని భంగం చేసిన పేదవాడు ఎవడు కూడా ఊరుకోలేదు. సరైన సమయంలో కీలరికి ఓట పెట్టాడు. శిశి, ఇతను మన పక్షం కాదు, ధనవంతుల పక్షం. ఇతను మనవాడు కాదు, వాళ్ళవాడు. పేదవాడి పక్షం కాదు, ధనవంతుడి పక్షం ఇతను అని నీకు ఓట పెట్టి 11 సీట్లకి పరిమితం చేశారు. ఏంటండి వీళ్ళ భార్యాభర్తల ఆశ సౌధం అది? ఆ మాయా మీకు తెలుసాది? ఒకసారి చూడండి మీరు వెళ్ళి, అది ఆ ఇద్దరు భార్యాభర్తల ఆశ సౌధం. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తానండి, మీరు ఒకసారి చూడండి. కెమెరా పెట్టామా? వస్తుందా చూడు, ఇది వస్తుందామా? చూడు, ఆయా చూడు, ఇక్కడ చూడు. ఇదిగో ఇది బాత్ టబ్, ఇది ఇందులో స్నానం చేస్తారు. స్నానం చేసేటప్పుడు అందులో పడుకొని స్నానం చేస్తారు. దీని ఖరీదు ఎంతో నవ్వుతున్నాను, దీని ఖరీదు ఎంతో తెలుసా తమ్ముడు? 45 లక్షల రూపాయలు. అదేంటే నాకు అర్థం లేదండి, బంగారం పాత టబ్ అది, అడిగిన బంగారం పూసారా, లోపల ఉన్న బంగారమా? ఈ ఒక్క డబ్బు నాకు ఇస్తే బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని హాయిగా ఉండేవాడిని. నేను భార్యా బిడ్డతో ఉండే ఒక బాత్ టబ్ నాకు ఇవ్వయా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఒక్క పాతక ఇచ్చే మామూలు పాతక పెట్టుకోవడం అది నేను ఇస్తా. మామూలు పాతక విశాఖపట్నంలో ఉంటుంది కదా, ఏం షాప్ అంటారు దాన్ని, ఇవన్నీ ఇచ్చేది హార్డ్వేర్ శానిటరీ. ఎస్ గుడ్, ఈ శానిటరీ షాప్ ఉంది వెంకట్రావాలి, ఆ షాప్ లో ఒక పాతక నీకు ఇస్తా. ఈ పాతక నాకు పెద్ద ఇల్లు కట్టుకుంటాను నేను, నీ పేరు వస్తా ఇంటి మీద జగన్మహల్ అని, నా ఇంటి మీద ఇస్తావా? ఈ బతకడం సంపాదేగా ఏమి రాచరికమయ్యా అనేది. ఇదివరకు ఈజిప్ట్ అన్న రాజు ఉండేవాడట, వాడు కమలం కూడా బంగారవాడ, నీకు వాడికి తేడా ఉందా? నీ బతకడం 45 లక్షలు, వాడి కమలుడు కూడా 45 లక్షలే. ఈజిప్ట్ అని కింగ్ వాడివే ఉన్నా? ఇంకో మాట అనొచ్చు, నేను ఈజిప్ట్ అని కింగ్వా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది అందుకే పేద ప్రజలు నిన్ను అసహించుకున్నారు, పేద ప్రజలు నిన్ను ఈసరించుకున్నారు. వద్దు, ఈ ధనవంతుడు, ఈ మరించిన ధనవంతుడు మాకు వద్దు అన్నారు. మీకు అనపడిందా ఇది టబ్ తమ్ముడు? దిస్ ఈస్ ది టబ్, బాత్ టబ్ కాస్ట్ 45 లాక్స్. ఎవరికి ఉందో నాకు తెలిసి అమ్మాయి ఇంట్లో ఉందా ఇది? ఐ డోంట్ థింక్. ఈ ఫ్లోరింగ్ చూసారా? ఇదంతా ఈజిప్ట్ నుంచి వచ్చిందట ఫ్లోరింగ్ అంతా, నాట్ ఫ్రమ్ దిస్ కంట్రీ. ఆ మకాన్ ఏదో ఉంది కదా రాజస్థాన్, అక్కడి నుంచి కాదు ఇది వచ్చింది. ఈజిప్టియన్ మార్పుల్స్ అట. ఏమవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాడు పక్కన అలోలక్ష్మణ అని పేదరికంతో గొప్ప మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించి పట్టించుకున్నా? యు నీడ్ ఈజిప్టియన్ మార్పుల్ ఫర్ దిస్. మీ ఇద్దరు నడవటానికి, మీ ఇద్దరు ఒక గదిలో ఎక్కడ ఉంటారు, మీ ఇద్దరు మీరు ఇద్దరు మార్పులా? దిస్ ఇస్ ఈజిప్టియన్ మార్పుల్. ఈ కారిడార్ చూసారా? దిస్ ఇస్ ది కారిడార్. నాకు తెలిసి నేను కూడా ఢిల్లీలో హోటల్స్ చూశాను, బాంబేలో హోటల్స్ చూశాను, ఆ 5 స్టార్ 7 స్టార్ హోటల్లో కూడా ఇటువంటి కారిడార్ లేదు. తమ్ముడు వినవా? ఇది పేదలకి ఫలితాలు కొట్టారో, పేదల్ని ఎలా మోసం చేశారో, పేదల్ని ఎలా అన్యాయం చేశారో, పేదల సొమ్ముతో ఇతను ఎంత చర్చ చేయాలనుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ కారిడార్ నాకు తెలిసి ఏ 5 స్టార్ హోటల్లో కూడా లేదు భారతదేశం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయామహల్లా ఉంది. ఆయన ఆయన భార్య భారతీదేవి గారు నివసించడం కోసం పేదల పొట్ట కొట్టి, పేదల కడుపు మంటల్లో నుంచి,
పేదల చెమటలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి 500 కోట్లు ఖర్చు పెట్టి కట్టాడో చెప్పిన తెలుస్తుంది. ఇది నాకు పూర్తిగా అర్థం కాలేదు. నాకు అర్థమైనంతవరకు చెప్తా. ఇవి చూసారా ఈ నాప్స్, ఆ టబ్ దగ్గర, ఈ టబ్ దగ్గర నాప్స్, ఈ బాత్ టబ్ దగ్గర నాప్స్ అంటే 1,00,000 రూపాయలు ఖరీదండి. ఈ నాప్స్ మూడిస్తాం పేదవాడు ఇల్లు కట్టుకోవచ్చు. నాప్స్ అంటే తుప్పుతాం కదా, గోల్డ్ అవి బోల్ట్లు. ఇవి గోల్డ్ అది ఎంత ఖరీదండి? బోర్డు తిప్పారుగా. 1,000 నీళ్ళు కావాలంటే, 10,000 నీళ్ళు కావాలంటే, ఈ 2 కలిపి నీళ్ళు కావాలంటే ఇవి వస్తాయి. ఈ టబ్లో ఎంత ఖర్చు పెట్టి కట్టండి నేను అడుగుతున్నాను.